నారా చంద్రబాబు నాయుడు అరెస్టుతో నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అప్రజాస్వామికంగా వైసీపీ పాలన సాగిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నేతలు నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. నెల్లూరుపాలెం జాతీయ రహదారిపై టీడీపీ నేతలు బైఠాయించి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. చంద్రబాబును అరెస్టు చేయడం జగన్ ప్రభుత్వ చేతగానితనమని ఎద్దేవా చేశారు. ఈ నేపథ్యంలో టీడీపీ నాయకులను పోలీసులు బలవంతంగా వాహనాల్లో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. దీంతో అక్కడ పరిస్థితి ఉత్కంఠంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ ఆందోళనకు దిగుతారని, ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు టీడీపీ ముఖ్య నాయకులను, టీడీపీ కౌన్సిలర్లను హౌస్ అరెస్ట్ చేయగా మరికొందరిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఇదిలా ఉంటే వైసీపీ రెబల్ కౌన్సిలర్ సూర భాస్కర్ రెడ్డిని పోలీస్ స్టేషన్ కు తరలించడం సర్వత్రా చర్చనీయాంశమైంది. టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టు నేపథ్యంలో టీడీపీ నాయకులు మరిపడలో ఆందోళన నిర్వహించారు. జాతీయ రహదారిపై నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసనలు, ఆందోళనలు చేశారు. దీంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. ఆందోళన చేస్తున్న టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షులు అరికట్ల జనార్దన్ నాయుడు మాట్లాడారు. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడం దుర్మార్గమని అన్నారు. నిరసనను పోలీసులు అడ్డుకోవడం సమంజసం కాదని తెలిపారు. వైసీపీ పోవాలి, సైకిల్ రావాలి అంటూ జాతీయ రహదారిపై నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యలగాల వెంకటేశ్వర్లు, రామచంద్రయ్య, సురేష్, చంద్రబాబు, టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇండియాలోనే నంబర్ వన్ స్టేట్ గా అవ్వాలని కాన్సెప్ట్ తో పునాదులు వేస్తే, ఆ పునాదుల్ని ఒకే ఒక్క ఛాన్స్ అని అడిగి అమాయకంగా ప్రజలను మోసగించి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసడానికి అతను కుటుంబ సభ్యుల సంబంధం తప్ప ఇతరులు ప్రజలు ప్రజా సంక్షేమం కానీ ప్రజల అభివృద్ధి కానీ ఎటువంటి చేక అతను ఎంజాయ్గా ఒక సైకో లాగా పాలన కొనసాగిస్తూ ఈ సైకో పాలన చేసి రాష్ట్రాన్ని నానాకు ఇబ్బందులు పెడుతూ ఈరోజు యువత నిర్వీర్యం అయిపోతుంది, పక్క రాష్ట్రాలకు తరలిపోతా ఉన్నారు, ఉద్యోగాలు లేవు, అనేక సమస్యలు ఆంధ్ర రాష్ట్రం ఎంతాడుతున్నాయి. ఆయన విహారయాత్రల పేరుతో విహారయాత్రలు చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో జరిగే అభివృద్ధి అంటూ కనసు మేరలు ఎక్కడా లేదు. చాలా దురదృష్టం, ఈరోజు చాలా దుర్జనం. ప్రభుత్వము రాబోయేది 2024 సంవత్సరంలో ప్రజలు చంద్రబాబు నాయుడికి తీర్పు ఇవ్వబోతున్నారని తెలుసుకొని ఏ విధంగా చంద్రబాబు నాయుడిని నేను ముద్దాయిని నాలాగా తెలుగుదేశం పార్టీ కూడా ముద్దాయి కావాలనే కక్షతో ఈరోజు చంద్రబాబు నాయుడిని దురుద్దేశంగా ఒక లేనిపోని ఎప్పుడో 2021లో ఈరోజు గవర్నమెంట్ ఒక కేసుని తిరగదోడి ఆ కేసులో ఎటువంటి సాక్ష్యం కానీ ఎటువంటి ఎవిడెన్స్ లేకుండా గౌరవనీయులు మా పార్టీ అధ్యక్షులు కానీ ఈరోజు ప్రజా కార్యక్రమంలో నంద్యాలలో భారీగా మన పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కార్యక్రమంలో ఇవ్వడం భాగంగా పార్టీ షెడ్యూల్ ఇచ్చి 10 రోజులు ప్రోగ్రామ్ చేస్తుంటే ఈరోజు నంద్యాలలో అరెస్టు చేయడం చాలా దుర్మార్గం. చాలా ఈ చర్యను తీవ్రంగా తెలుగుదేశం పార్టీ మరిపడమని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అదే
డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని నంద్యాలలో అరెస్టు చేసిన నేపథ్యంలో ఆర్టీసీ ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఆర్టీసీ సిబ్బంది మరిపడిలో బస్సులను నిలిపివేశారు. ఉన్నపలంగా మార్గ మధ్యలో ఆర్టీసీ బస్సులను నిలపడంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఆర్టీసీ సిబ్బంది తీరుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నపలంగా మార్గ మధ్యంలో బస్సులను నిలుపుదల చేస్తే తాము ఇక్కడి నుండి ఎలా వెళ్లాలని ఆర్టీసీ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఇప్పటికి నాలుగు బండ్లు పోయినాయి, నెల్లూరు డిపో బండ్లేదు, తీసుకెళ్లారు డబ్బులు, బస్సులు ఎన్ని బస్సులు పోయినాయి కదా, రిపోర్ట్ వస్తుంది మీకు, మీడియా కూడా తెలుస్తుంది మీకు, మీడియా ఇప్పటికి నాలుగు బస్సులు పోయినాయి గంటల నుంచి. ఎందుకు ఆపేస్తాం? కాదు ప్రయాణికులు ఇక్కడికి పద్దెనిమిది వరకు ఏ అడ్డంకి లేదు, ఏ ఊరు లేదు, ఎక్కడ ఆపే వాళ్ళు లేదు, కానీ ప్రజలకు ఇంత ఇబ్బంది కలిగిస్తున్నారు. మేము చాలా దూరం ఊరు నుంచి ప్రయాణం చేస్తున్నాం మేము. సంగం పోలీసులు టీడీపీ నాయకులను హౌస్ అరెస్టు చేశారు. టీడీపీ మండల అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్, టీడీపీ మైనారిటీ నాయకులు షేక్ బాబును ఇంటి వద్ద గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా హైవే బస్టాండ్ సెంటర్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ నాగార్జున రెడ్డి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యక్షుడు గుండ్లపల్లి శ్రీనివాస యాదవ్ మాట్లాడుతూ తమ నాయకుడు చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడం పిరికిపంద చర్య అని మండిపడ్డారు. నారా చంద్రబాబు నాయుడు ప్రజల వద్దకు కర్నూలు జిల్లాలో పర్యటిస్తుంటే అర్ధరాత్రి 2 గంటల సమయంలో బస్సును చుట్టుముట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తుంటే అక్కడ ఉన్న కర్నూలు జిల్లా నాయకులందరూ కూడా ప్రతిఘటిస్తే వారందరినీ అరెస్ట్ చేసి ఎవరిని చేసేసి తెలియని పరిస్థితుల్లో తీసుకెళ్లి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేసినట్టుగా టీవీలో చూస్తున్నాము. ఇది చాలా పిరికిపంద చర్య. ఏదైనా ఉంటే ప్రజాక్షత తెలుసుకోవాలి, కానీ అరెస్ట్ చేయడం దారుణం. అరెస్ట్ చేసినందుకు కారణం చంద్రబాబు నాయుడు గారు, నన్ను ఏ దేనికోసం అరెస్ట్ చేస్తున్నారు, నాకు ఏంటి సమస్య, మీరు అరెస్ట్ చేసినట్టుగా నాకు ఎఫ్ఐఆర్ కాపీమెంట్ కూడా కనీసం డీజీ స్థాయి ఆఫీసర్ కూడా అది మళ్ళా ఇస్తామంటాడే, కానీ ఎఫ్ఐఆర్ కాపీ పరిస్థితులు ఈ పోలీసు వ్యవస్థ ఉంది, ఈ డీఐజీ వ్యవస్థ ఇట్లా తయారయ్యారు కాబట్టి ఇది చాలా పిరికిపంద చర్య. రాబోయే రోజుల్లో వీళ్ళు ఈ ప్రజాక్షేత్రంలో ఓటమి తప్పదని నేను మా తెలుగుదేశం పార్టీ తెలియజేస్తున్నాను. సంగం మండలం అన్నారెడ్డిపాలెం సమీపంలో జాతీయ రహదారిపై టీడీపీ నాయకులు ధర్నా చేపట్టారు. టీడీపీ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు మంజులా నాయుడు, టీడీపీ నాయకులు మెట్టు విజయకృష్ణారెడ్డి కార్యకర్తలతో కలిసి రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు అరెస్టును వారు తీవ్రంగా ఖండించారు. సీఎం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. జాతీయ రహదారిపై కొద్దిసేపు ట్రాఫిక్ స్తంభించింది. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కృష్ణయ్య, వేణుబాలు, వెంకటస్వామి, నాని, తేజ, చరణ్ తేజ, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సెకండ్ సాటర్డే, రేపు సండే అని చెప్పి కేవలం ఆ చిన్న కారణం పెట్టుకుని 16 నెలలు నేను జైల్లో ఉన్నాను. కనీసం 16 రోజులు కానీ, 16 గంటలు కానీ, 16 నిమిషాలు అయినా కానీ జైల్లో పెట్టాలి ఖచ్చితంగా. అంటే ఆయన చెప్పకూడదు తిన్నాడు కాబట్టి అది వేరే వాళ్ళకి రుచి చూపించాలనే దుగ్గుతతో తప్పితే దీనిలో ఆయన ఏం చేసిన అరాచక లక్ష కోట్లు పెట్టుకుని 16 నెలలు జైల్లో ఉండి ఈరోజు కనీసం 30 కేసుల్లో కోర్టుకి అటెండ్ కాకుండా వాయిదాలు వేసుకుంటా. నేను వస్తే కోర్టుకు వస్తే ప్రజాధనం వృధా అయిపోద్దని ఒక చిన్న కారణం పెట్టుకొని అదే ప్రజాధనంతో ఈరోజు పిల్లకాయలను చూడడానికి లండన్కి పోయి ఆ కారణం నా మీద తప్పు పడకుండా ఉంటుందని చెప్పి కావాలని ఆయన లండన్ పోయి ఆయన అరెస్ట్ చేయించాడు. తప్పితే ఈ చిన్న పిల్లకాయలు ఆట తప్పితే ఇదేదో ఆయన రాజకీయం చేస్తున్నాడని ఆయన ఊహించుకుని అపోహలు పడుతున్నాడు.
ఈ చంద్రబాబు నాయుడికి ఈ రోజు అరెస్ట్ అయినాడు, రేపు ఉదయానో ఎల్లుండి ఉదయానో తిరిగి బయటకు వస్తాడు. అంతేగాని ఈ కొంచెంలో నువ్వు చేయాలనుకునే అంత విఫలం. ఎన్ని చేసుకున్నా గానీ అల్టిమేట్ గా గెలిచేది తెలుగుదేశం పార్టీయే. మీరు అనుకున్నట్టు మీరు అపోహ పడిపోయి 175 స్థానాల్లో మేము గెలిచేస్తాం ఈ రకంగా మీరు గెలుస్తారనుకోవడం మీ అపోహ. దొంగ ఓట్లు మీరు చేర్చుకోవడం, ఉన్న టీడీపీ ఓట్లని తీసేయడం, ఈ రకంగా ఏదో చేసి మేము 175 సీట్లు మేము గెలుచుకుంటాం అని మీరు అనుకోవడం అపోహ. ఒక్క సీట్లో కూడా గెలిచే ప్రశ్నే లేదు. జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొల్లినేని వెంకటరామారావు ఆదేశాల మేరకు మాజీ ఎంపీపీ చీకుర్తి రవీంద్రబాబు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. దుత్తలూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు శాంతియుతంగా పెట్రోల్ బంకు వద్ద నుండి నినాదాలు చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులను ఉదయగిరి సీఐ గిరిబాబు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.